బేసిక్ గా పురుగులు అంటే మనకి ఆరు కాళ్ళు ఉన్న జీవులు. ఇవి ఎగురుతాయి, ఎక్కువ గుడ్లు పెడతాయి, సామర్థ్యం ఉంటుంది, ఎక్కువ గుడ్లు పెట్టే సామర్థ్యం ఉంటుంది. ఇవి మనిషి కన్నా చాలా కోట్ల ఏళ్ళ నుండి ఉన్నాయి, అంటే మనకి రాకాస బలులు వాటి కన్నా ముందు నుండి ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు వీటి మనం పురుగు మందులతో చంపేస్తాము ఇవి అంటే మనకి అది అంత వేగంగా పై తొలగేవి కాదు. దాని తర్వాత ముఖ్యంగా మనం పంటల దగ్గరికి వచ్చేసరికి అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇవి ఎలా ఏం తింటాయి, దాని తర్వాత ఎలా తింటాయి, ఈ రెండిట్లోనే ఏం తింటాయి అని దాని ప్రకారము అంటే ఇవి శాకాహారము మాంసాహారము తినే పురుగుల కింద మనం వీటిని విభజించుకోవచ్చు. శాకాహారం అంటే మన పంటల మీదకి ఏవైతే పురుగులు వచ్చి ఆకులని కానీ పూతని కానీ లేదంటే పండ్లను కానీ ఏవైతే తింటాయో అవి శాకాహారం పురుగుల కిందన. ఏవైతే మనకి వాటి మీద పని తిని బతికే ఉంటాయి మన మిత్ర పురుగులు అని ఏవైతే అంటున్నామో అవన్నీ మాంసాహారం ఉంటాయి. అంటే మాంసాహార పురుగులు మొక్కలు వాటిని నాశనం చేయవు, ఇవి ఓన్లీ మన పంటల మీద వచ్చే పురుగుల్ని వాటిని మాత్రమే తింటాయి అన్నమాట. తినే విధానం బట్టి అంటే అది ఏ రకంగా తింటుంది, అంటే ఏం తింటుంది అనేది ఒకటి, ఏ రకంగా తింటుంది అన్నది చూసుకునేసరికి ఇవి రెండు రకాలు బేసిక్గా ఉంటాయి. అంటే రసం పీల్చే ఇక్కడ పక్కన బొమ్మల్లో కనపడుతుంది, మీదనే ఉన్నవి ఒక సూది లాంటి దాంతో రసం పీల్చుకుంటాయి, అంటే మూతి చూదిలాగా ఏర్పడుతుంది, అది గుచ్చి అవి రసం పీల్చుకుంటాయి అన్నమాట. రెండోదేమో పొరికి తినే మనం ఆకు పురుగులు ఏవైతే చూస్తామో, అంటే లార్వాని ఏదైతే అంటామో మనకి కాయ తొచ్చి పురుగు కానీ లేదంటే కాన తొచ్చి పురుగు కానీ లేకపోతే నేను ఈ రకంగా ఉంటాయి. బట్ దాకా మూతి ఆకారం చూసుకుంటే ఈ పక్కన ఇంకో బొమ్మ ఉన్నది, ఈ బొమ్మ పొరికి తినే వాటికి ఈ రకంగా ఉంటుంది అన్నమాట. మనకి లార్వాలు ఏవైతే ఉంటాయో ఆకు పురుగులు అని అంటామో వాటికి ఈ రకంగా ఉంటుంది. రసం పిలుచుకునే వాటికి ఈ రకంగా, అంటే ఈ సూది లాంటి దాన్ని గుచ్చిన తర్వాత ఇది అంటే మనకి పేనుబంక నల్లి ఇటువంటివన్నిటికి ఈ రకంగా పచ్చదోమ ఇవన్నీ కూడా ఈ సూదిలా ఉండే మౌత్ పార్ట్స్ ఉంటాయి. అలాగే శీతాకాల చిలకలు దగ్గరికి ఇవి కూడా రసం పీలుస్తాయి, కానీ వీటిని ఏమో మనం స్ట్రా పెట్టి డ్రింక్ ఎలా తాగుతామో కూల్ డ్రింక్లు కానీ లేదంటే కొబ్బరి ఉండాలో కానీ స్ట్రా పెట్టి తాగుతాం, ఇది ఆ మూత ఏమో ఆ రకంగా ఉంటుంది, స్ట్రా లెక్కన ఉంటుందేమో. అలాగే ఈగ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇది స్పాంజ్ కూడా ఇట్లా పీల్చుకుంటుంది కదా, ఆ రకంగా దాని మౌత్ పార్ట్ అవుతుందన్నమాట. మూత చివర చిన్న స్పాంజ్ లెక్కన తయారై ఉండి అది ఏ పదార్థం మీద ఉంచుకుంటుందో దాని నుండి అది ఆహారం తీసుకునేట్టుగా ఉంటుంది. సో ఇవి బేసిక్ గాను ఉండే ఈ పురుగులలో ఉండే రకాలు అన్నమాట. పంట దగ్గరికి వచ్చేసరికి ఈ పొరికి తినే పురుగులు, దాని తర్వాత గుచ్చి రసం పీల్చే పురుగులు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా గుర్తుపడతాము వాటిని, అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణం ప్రకారము వాటిని గుర్తుపట్టడానికి ఇవి ఏ పురుగులు అయి ఉంటాయి. ఎందుకంటే మనం పురుగుని బట్టి మనం తీసుకునే యాజమాన్యం పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటికి ముఖ్యంగా కషాయాలు గురించి అవి స్ప్రే చేసేటప్పుడు మనం ఏ పురుగుకి ఏం చేస్తున్నామో అన్నది అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం కడుపునొప్పి వస్తే ఇంకేదో మందు వేసుకుంటే కష్టం కదా, ఆ రకంగానే ఇది ఏ పురుగులు అయితే మనకి పురుగు తింటున్నాయి. పురుగు తినడంలో కూడా మీరు ఏదైనా చూస్తున్నారు రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ బొమ్మ ఏదైతే ఉన్నదో వరిలోని ఇది మిడత, మిడత ఏమో అంచులు ఏమంట కొరికేసి రకరకాలుగాను అంటే ఎగుడు దిగుడుగా కొరికేసి కట్ చేసి, ఇదే దీంట్లో వేరే పురుగులు ఏవైతే ఉన్నాయో అంటే ఆకు ముడత ఉండొచ్చు లేదంటే కేశవం అంటాం అటువంటివి, అవి కొరుకుతాయి లేదంటే గీకుతాయి, అది వేరే రకంగా ఉంటుంది. సో ఇది చూడగానే మనకి పురుగు లేకపోయినా మనం గుర్తించడానికి సామర్థ్యం ఏదైతే ఉండాలో మనకి ఫీల్డ్ వర్కర్స్ గాను అవి ఇవన్నీ ఇంత జాగ్రత్తగా గమనించేటట్టుగా ఉండాలి. అంటే రేపొద్దున మనం ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా పురుగు లేకపోయినా ఇది ఏమై ఉంటుంది అన్నది గుర్తించేటట్టుగా ఉండాలన్నమాట. ఈ రెండోది వచ్చేసరికి ఇది వంగ, దాని తర్వాత కాకర ఇటువంటి వాటిలోనే, అంటే మన ఏరియాలో కొంచెం తక్కువ ఉంటుంది కానీ కొంచెం అడవి ప్రాంతాలు అటువంటి వాటిలోని దాని తర్వాత నార్త్ ఇండియాలోని మనకి ఇది కనపడుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని హడ్డా బీట్లు అంటారు, మన అక్షింతల పురుగు జాతికి చెందింది ఇది. మిగతా అక్షింతల పురుగులన్నీ మనం మేలు చేసేవైతే ఇది ఒక్క పురుగు మాత్రము పంట మీద ఇది మనకి కీడు చేసేటట్టుగా ఉంటుంది అనమాట. ఆకుల్ని ఇరకు తింటుంది, అది ఆకులు తినడంలో కూడా నిచ్చిన ఆకారం మాదిరిగా ఉంటాయి చూడండి.
ఏదైతే పత్ర హరితాన్ని తినేసిందో దాంట్లో నిచ్చెన మాదిరిగా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి దాసరి పురుగు మనకి ఆమ్లంలో ఉంది అనమాట. ఇది మొత్తం ఆకులంతటిని తినేసి ఉత్తి నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఉంచుతుంది. అలాగే మనకి వరిలో కాండం తొలచే పురుగు చూసుకుంటే, కాండం తొలచే పురుగు ఈ సిల్వర్ షూట్ అంటాం, అంటే మెరుస్తున్నట్టుగా ఉంటుంది, ఆకు ఏమో మధ్యలో ఎండిపోతుంది, డెడ్ హార్ట్ నాట్ సిల్వర్ షూట్, డెడ్ హార్ట్ ఉంటుంది, సారీ డెడ్ హార్ట్ అంటే ఆకు మధ్యలో సుడి ఏదైతే ఉంటుందో అది ఎండిపోతుంది అనమాట. అంటే మనం దూరం నుండి ఫీల్డ్ లో చూడగానే ఈ చేలోని ఇవర్ చేల్లో మనకి కాండంతో వచ్చే పురుగు అటాక్ అయింది అన్నది తెలుస్తుంది. ఈ కిందకి వచ్చేసరికి ఇది ఆకు ముడత బదిలోని, ఇది మనకేమో లీఫ్ మైనర్ అంటాం దీన్ని. ఇది ఏంటంటే ఆకులు మధ్యలో ఉండే పొరల మధ్యన తినుకొని రకరకాలుగా తిరుపతి కొండ రస్తాలాగా చేస్తుంది అనమాట దారులు. ఇది మనకి టమాటాలో కనబడుతుంది. దాని తర్వాత గోడ్స్, గోడ్స్ అంటే మనకి బీరకాయ కానీ లేదా అంటే ఆనపకాయ కానీ ఇటువంటి వాటిలో కూడా చాలా కనబడుతుంది. నేత ఆకులు వాటిలోనే ఎక్కువగా ముఖ్యంగా వస్తుంది. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో మనకి వంగలోనేమో కాయ మరియు కాండం తొలచిపోతుంది. ఇవి ఏంటంటే షూ లేత కొమ్మల్ని కన్నం చేసుకుని వెళ్ళి లోపల తినడం వల్ల మీదన ఉండే లేత చిగుళ్ళన్నీ ఎండిపోతుంది అనమాట. సో అంటే ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లక్షణాలు, పురుగు ఆశించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే రేపు ఉదయం మనం ఫీల్డ్ లోకి వెళ్ళి ఎవరికైనా మనం సలహాలు ఇస్తున్నప్పుడు ఫలానాది ఉంది కాబట్టి ఈ రకంగా చేయడం బెటర్ గా ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది. అందుకని లక్షణాలు గుర్తుపెట్టుకోవడం, మనకు ఉండే పంటలు 4-5 పంటలు ఉన్నాయి మన ఏరియాలో, వరి ఉన్నది, వేరుశనగ ఉన్నది, అలాగే పప్పు జాతి పంటలు ఉన్నాయి. సో వీటిలో వచ్చే పురుగులు ఏముంటాయి, వాటి తలకి లక్షణాలు ఏంటి, నష్టం చేసే లక్షణాలు ఏంటి, ఇవి చేసుకుంటే దాని నుండి మనం యాజమాన్య పద్ధతి ఏ రకంగా చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు అనమాట. ఇది కూడా కొంచెం కొరికి రసం పిలిచే దీనివల్ల ఈ బొడి పళ్ళు లాంటివి కూడా తయారవుతుంటాయి. ఇవి పంట చేలల్లో తక్కువ, ట్రీస్ లో ఎక్కువ కనపడుతుంది ఈ రకమైన. అంటే ఇప్పుడు మామిడిలోనే ఉన్నది అనుకోండి, మామిడిలోని తేనె మంచి పురుగు నుండి కూడా కొన్ని చాలా వస్తుంటాయి అనమాట. ఇక్కడ కొన్ని మనకి ఈ బొమ్మల్లోని కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి. ఫస్ట్ చూసుకునేసరికి పెనుబంక నుండి ఈ రకంగా ఉంటాయి. అంటే ఆకులు పెనుబంక ఎక్కువైపోయేసరికి రసం పీల్చుకోవడం వలన ఆకులు పూర్తిగా ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయి అంటే ఆకుపచ్చ రంగు కూడా చాలా డార్క్ గా అయిపోతుంది. ఆకులు కొంచెం ముదురుతాయి, అంటే ముదరడం అంటే థిక్నెస్ పెరిగిపోతుంది అన్నమాట వాటిల్లోనే. దాంతో ఆకులు ఈ రకంగా అయ్యి మనం ఒకవేళ ఏదో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి ఆకులు, అట్లా తయారైపోతాయి. రెండో చూసుకుంటే టమాటోలోనేమో తెల్లదోమ, తెల్లదోమ ఆశించినప్పుడు ఈ రకంగాను టమాటోలో కనపడుతుంది. ఆకులు కొంచెం పసుపు బారిపోయి లక్షణాలు ఈ రకంగా ఉంటాయన్నమాట. అలాగే మనం మిరపలోని పైమూడత వస్తున్నది అంటే ముఖ్యంగా తామర పురుగుల నుండి వస్తుంది. దాని తర్వాత పచ్చదోమ కానీ ఉన్నట్టు ఏ పంటలో ఉన్నా పచ్చదోమ ఉన్నదంటే ఆకులు అంచులే మడి ఇదేమో వెనక్కి తిరిగిపోతుంది అన్నమాట. అండ్ ఈ పసుపు రంగు కనపడుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా. ఈ నిమ్మదీనికి వచ్చేసరికి ఇది కూడాను నిమ్మలోనేమో పచ్చదోమ వల్ల ఏర్పడింది. ఇది పులుసు పురుగు అంట, పులుసు పులుసులాగా ఉంటుంది, ఆకుల మీద అతక్కుని కొమ్మల మీద అతక్కుని ఉంటుంది. ఇది మామిడిలో ఉన్నది, అలాగే మనకి వేరే పూల జాతి మొక్కల్లోని వాటిలో పులుసు పురుగులు కనపడుతూ ఉంటాయి. మందార కానీ లేదంటే గులాబీ కానీ వీటిలో కూడా కనపడుతూ ఉంటాయి. అంటే రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో మనకి 8 రకాల రసం పీల్చే పురుగులు ఉన్నాయన్నమాట. ఎఫిడ్స్ అంటే పేనుబంక, జాసిడ్స్, జాసిడ్స్ అంటే మనకి పచ్చదోమ, వైట్ ఫ్లైస్ అంటే తెల్లదోమ, ట్రిప్స్ అంటే తామర పురుగులు, దాని తర్వాత నల్లులు బగ్స్ అంటారు, కంపు నల్లు
దాని తర్వాత మైట్స్ మైట్స్ పురుగులు కాదు బట్ సాలిడ్ జాతి చెందినవి బట్ ఇవి కూడా రసం పీల్చి మనకి నష్టపరుస్తాయి అలాగే పురుసు పురుగులు పిండిన సో ఇలా 8 రకాల రసం పీల్చే పురుగులు వీటిని మనం గుర్తుపెట్టుకుంటే ఒక ఆకారం కానీ అంటే పురుగుని గుర్తించడానికి మామూలుగా పిండినల్లి పులుసు పురుగులు ఇలాంటివి అయితే అవి అక్కడే ఉంటాయి ఈవెన్ పేనుబంక ఇవి చాలా మటుకు అక్కడే ఉంటాయి రసం పీల్చే పురుగులు ఎందుకంటే కంటిన్యూస్ గా వాటికి ఆహారం అందాలి కాబట్టి ఇవి అక్కడి నుండి ఎక్కడికి అట్ ద మోస్ట్ మనకి ఈ పచ్చదోమ దాని తెల్లదోమ ఇవేవైతే ఉన్నాయో ఎగిరిపోతుంది జస్ట్ ఒక జంప్ చేసి వేరే ఆకుల మీదకి వెళ్ళడము వేరే మొక్క మీదకి వెళ్ళడము అవుతాయి కానీ మనకి అవి ఎగరడం కనబడుతుంది కాబట్టి వాటిని గుర్తించడానికి వీలవుతుంది అనమాట ముఖ్యంగా ఈ పురుగులు కూడాను కొంత వాతావరణ పరిస్థితులు అవి కూడా అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి డ్రైగా ఉండి వేడి ఎక్కువ ఉన్నది అంటే ముఖ్యంగా మనకి తెల్లదోమ దాని తర్వాత ఈ ఎర్రనల్లి ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది అనుకుంటే మనకి పేనుబంకలు ఎక్కువ అవుతాయి అన్నమాట సో ఈ రకంగాను మనకు మన పరిస్థితులు ఏ రకంగా ఉంటే ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్పి అక్కడ అనుకోవడానికి వీలవుతుంది దాని గురించి మనమేమో ఒక 3 చోట్ల వెదర్ ఇవి కూడా అంటే మన వాతావరణం ఏ రకంగా ఉన్నది ఏంటి అని దాన్ని చూసి మనకు వస్తున్న పురుగుల్ని చూసుకొని మనము రైతులకి అడ్వైజరీస్ అంటే ఇవి చేయొచ్చు అన్నది కూడా పంపించడానికి ఈసారి నుండి మొత్తం అన్ని జాగాలని కూడా మనం తయారు చేయడానికి మొదలు పెట్టబోతున్నాం అలాగే కంపునల్లి మిరపలోని కంపునల్లి కానీ ఉన్నది అంటే ఈ ఫస్ట్ బొమ్మ ఏదైతే ఉన్నదో ఇది మిరపకాయలు ఈ రకమైన డ్యామేజ్ ఏదైతే ఉన్నదో ఇది కంపునల్లి ద్వారా వస్తుంది అన్నమాట బగ్స్ అంట దాని తర్వాత మనకి జీడి మామిడి ఏదైతే ఉన్నదో అంటే క్యాష్యూ నట్ ఇది ముఖ్యంగా మనకి విజయనగరం జిల్లాలో ఉన్నది అక్కడ టీ మస్కనల్లి అని ఉన్నది దాని నుండి ఈ రకమైన నష్టం బాటిల్తుంది అనమాట ఆకులు ఇలా ముడుచుకుపోయి మచ్చలు వచ్చి ఈ రకంగా ఉంటాయి అలాగే ఈ మామిడిలోని ఎక్కువగా పిండి నల్లి అది ఎర్రనల్లి కానీ ఎక్కువ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా కనబడుతాయి అవన్నీ ఎర్రనల్లి అదేమో బూజు అంటే గూడు కట్టినట్టు సాలిడ్ ఎలాగైతే గూడు కడుతుందో అలా కట్టడం వల్ల ఈ మొత్తం ఆకులు మీదంతటిని అది కప్పేసినట్టుగా ఉండి ఇది ఇక్కడ మనకి బొప్పాయి మొక్క కనపడుతుంది బొప్పాయి మనకి కడపలో కొన్ని ఏరియాల్లో ఉన్నది బొప్పాయి కానీ పిండి నేల కానీ ఆశిస్తే ఈ రకంగాను నష్టం వస్తుంది ఆకులు పూర్తిగా ముంచుకుపోయి అంటే రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకులకి పోషకాలు సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల దాని తర్వాత ఆకులు ముడుచుకుపోవడం అయ్యి ఇంకా మొక్క ఎదుగుదల లేక దాని నుండి పత్రహేతు నుండి ఏదైతే పిండి పదార్థం తయారవుతుందో అది తయారవక మనకి దిగుబడులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట ఇది కూడా మనకి పత్తిలోని పిండి నల్లిది ఈ ఫోటో దాని సుడిదోమ వచ్చేసరికి వరిలోని మనకి ఈ రకంగా ఉంటుంది దూరం నుండి చూస్తే అక్కడక్కడ వృత్తాకారంలోని పంట మొత్తం ఎండిపోయినట్టు కనపడుతూ ఉంటుంది ఈ ఎండిపోవడం సుడిదోమ వల్ల జరుగుతుంది ఇది రసం పీల్చడం వల్ల ఈ సుడిదోమ చాలా సార్లు అంటే మనకి పిలకలు వచ్చిన తర్వాత నుండి ఈవెన్ కంకి వచ్చిన వరకు కూడాను ఈ సుడిదోమ ప్రభావం చాలా ఉంటుంది ఈవెన్ పంట చేతికి వస్తుంది అనుకున్న పంట కూడా పోయిన ఇవి చాలా ఉన్నాయన్నమాట తెగుళ్ళకు వచ్చేసరికి తెగుళ్ళు ముఖ్యంగా 2 రకాలు ఒకటి వ్యాప్తి చెందేవి వ్యాప్తి చెందనివి ఇవి చాలా మటుకు మైక్రోస్కోపియల్ కాబట్టి మనకి పురుగులు తెగుళ్ళకి మనం పొలాల్లో గుర్తించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి బయట కనపడే ఏదైతే ఆకారం అంటే పురుగులు అంటే మనకు ఖచ్చితంగా గుర్తుపడతాం అది తినే ఇది ఉంటుంది దాని తర్వాత అంటే తిని వదిలేసిన ఎక్స్క్రీటా ఉంటుంది లేదంటే కన్నము చేయడం కానీ లేదంటే ఆకులు కొరికి తినడం లాంటివి ఉంటుంది అదే తెగుళ్ళకి వచ్చేసరికి సింప్టమ్స్ మాత్రమే మనకు కనపడతాయి అంటే లక్షణాలు మాత్రమే మనం చూడగలుగుతాం ఆకు ఎండిపోవడము లేదు అంటే ఆకుల మీద మచ్చలు లేదు అంటే ఆకు మొత్తము మాడిపోవడము లేదంటే మొక్క ఎండిపోవడము పేరు కుళ్ళిపోవడము లేదంటే ఏదైనా కుళ్ళిపోవడము ఇటువంటివి మాత్రమే మనకు కనపడతాయి కానీ యాక్చువల్గా అది ఏదైతే కలగజేస్తుందో దాన్ని మాత్రం మనం చూడలేము మామూలు మన కంటితో
దానికి మైక్రోస్కోప్ అవసరం అవుతుంది, ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మజీవులు కాబట్టి. ఇవి రెండు రకాలు ఉంటాయి మనం తెగుళ్ళు కలిసి. అసలు తెగుళ్ళు అన్నది ఏంటి అంటే మామూలుగా సాధారణ ప్రవర్తనలో కానీ ఆకారము లేదా అంటే దాని కలక లోపల జరిగే ఫిజియోలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా వేరేగా తేడా వస్తాయి, అప్పుడు అది రోగం చెందింది అని చెప్తా ఉన్నాను. అంటే ఒక ఆకు మాడిపోయినట్టుగా అయిపోవడము, లేదంటే కుచించుకుపోవడము, మొక్క పొరచగా అయిపోవడము, లేదు అంటే ఆకులన్నీ ఒక గుత్తులాగా రావడం, అరటి ఇటువంటి వాటిల్లోని. సో ఇటువంటివి ఏవైతే లేదంటే పువ్వులన్నీ ఆకుల్లో మారిపోవడము, ఇటువంటివి ఏవైతే సాధారణ మాట కన్నాను వేరేగా అయిపోవడం కనబడుతుందో అటువంటి వాటిని రోగం వచ్చిందని చెప్తాను. అయితే ఇందులోని రెండు రకాల రోగాలు, ఒకటి వ్యాప్తి చెందేవి, రెండోది వ్యాప్తి చెందేవి. వ్యాప్తి చెందేవి అంటే సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది, ఇవన్నీ ఇక్కడ కనబడుతుంది, రేపటి మనకు కోవిడ్ ఎట్లా ఉన్నదో అవన్నీ వ్యాప్తి చెందేవి అనమాట రోగాలు. అదే ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే పోషక లోపాల వల్ల వచ్చినవన్నీ మొక్కల్లో రోగాల లెక్కనే కనపడతాయి, బట్ తర్వాత లక్షణాలు ఏవైతే ఉంటాయో అవిలో ఈ రోగాల లెక్కనే కనపడతాయి. అయితే అవి వ్యాప్తి చెందవు, ఎక్కడైతే లోపం ఉన్నదో అక్కడికి, ఏ సాయిల్ లోనే జింక్ డెఫిషియన్సీ ఉందనుకుంటే జింక్ డెఫిషియన్సీ ఉన్న సాయిల్ లోనే అది ఎగ్జిబిట్ అవుతుంది, అలాగే బోరాన్ డెఫిషియన్సీ ఉన్న సాయిల్ లోనే అది అది చూపిస్తుంది అన్నమాట. ఇంకెక్కడికి పక్క పొలాల్లోకి వాటిలోనే అదేమో వెళ్ళదు. సో ఈ రకంగా ఉంటాయి. తెగులు సోకడానికి మూడు షరతులు అయితే ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే అనుకూల వాతావరణం ఉండాలి, రెండోది బలమైన కారకం ఉండాలి, బలహీనమైన మొక్క ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే మనకు ఆ రోగం అనేది రాదు అన్నమాట. తెగుళ్ళు వేటి వల్ల వస్తాయి అంటే బూజు అంటే శిలీంధ్రాలు అంటాము, రెండు బ్యాక్టీరియా, మూడు వైరస్. ఇవి ముఖ్యంగా ఎక్కువగా మనకి మొక్కల్లో వచ్చి కలుగ చేసే రోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇవి కారకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఎట్లా ఉంటుంది, వైరస్ అన్ని బొమ్మలు ఉన్నాయి పక్కన. ఇవి కాకుండా నూలి పురుగులు అని కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మనకి టమాటో, దాని తర్వాత కనకాంబరాలు, ఇవి వంగ ఇవన్నీ వేసుకుని ఎర్ర కొంచెం రాకీ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చాలా మటుకు ఈ నూలి పురుగులు చేరే అవకాశం కూడా ఉన్నది. వాటి అవి కూడాను రోగాలు కలుగజేస్తాను. ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే బూజు అంటే శిలీంధ్రాల నుండి వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయో మనకి పంటల్లో, మనకి అంటే మీరు మీ ఏరియాలో ఉన్న పంటలను ఊహించుకోండి ఒక మాట, ఆ పంటల్లోని ఎటువంటివి మీరు చూసారు అంటే ఇది వేరుశనగ అవి ఉండొచ్చు, లేదా అంటే కంది అయ్యి ఉండొచ్చు, లేదంటే మినుములు అయ్యి ఉండొచ్చు, పెసలు అయ్యి ఉండొచ్చు, వరి అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే. ఆకుమచ్చలు, ఆకుమచ్చలు సార్ సాధారణంగా కనపడతా ఉంటాయి. ఎండు తెగులు, ఈ ఎండు తెగులు అంటే ముఖ్యంగా మనకి కంది మరియు శనగ పప్పుశనగ ఏదైతే ఉన్నదో వీటిలో ముఖ్యంగా ఈ ఎండు తెగులు అనేది మనకి కనపడుతూ ఉంటుంది. పుళ్ళు తెగులు అంటే వేరు పుళ్ళు, క్యారెట్లు ఇలాంటి పండించే చాలా మటు కనపడుతూ ఉంటుంది అది పుళ్ళిపోవడం అన్నది. అలాగే మిగతా దుంప జాతులు ఉన్నవి, దాని తర్వాత మనకి నారు పుళ్ళు కూడా ఉంటుంది కదా, ఆ నారు కూడా వేసినప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది. సో పుళ్ళు తెగులు, మజ్జిగ తెగులు అంటే డౌనబుల్ జడ్ ఇది ఎక్కువ ముఖ్యంగా ట్యామ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది, వాతావరణం ట్యామ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం తెలుగు తెగులు మొక్కల్లో కనపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది కనపడుతుంది. ఇది ఎక్కువగాను మనకి జొన్న సజ్జ ఇటువంటి వాటిల్లోనూ, మళ్ళీ కూరగాయలు, కూరగాయల్లోనూ ముఖ్యంగా గోట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆనప, బీర, కాకర ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ ఇది ఎక్కువ కనపడుతుంది. అలాగే మనకి మన ఏరియాలో ఎక్కడైనా ఉంటే గ్రేప్స్, ద్రాక్ష దాని మీద కూడా కనపడుతుంది. బంకకారడం అన్నది ముఖ్యంగా చెట్లలో కనబడుతూ ఉంటుంది, అంటే నిమ్మ అయ్యి ఉండొచ్చు, చిని నిమ్మ అయ్యి ఉండొచ్చు, లేదా అంటే మనకి ఇవన్నీ ఇది పెద్ద చిరుత మొక్కల్లోనే బంకకారడం కనబడుతుంది. ఇది
మనకి కొబ్బరి అయి ఉండొచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద చెట్లలోని ఈ బంక పేరడం అనేది ఒక తెగులు కింద ఉంటుంది. సో బూడిద తెగులు అనేది ముఖ్యంగా శీతాకాలంలో వస్తుందండి. శీతాకాలంలోని చలి ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలోని మనకి పంటల్లో వాటి ఆకుల మీద వాటి మీద ఒక తెల్లని బూడిద జల్లినట్టుగా కనపడుతూ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ మాక్సిమం మొక్కల మీద కనపడుతూ ఉంటుంది. మనకి పంట పంట ఏదైతే అంటే పప్పు జాతి పంటలు అవుతాయి ఏంటి, దాని తర్వాత మామూలు పండ్ల అంటే మనకి కాయగూరలు ఏంటి, వీటన్నిటి మీద కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో అది దాన్ని పౌడరీ మిల్డ్యూ అంటాము, బూడిద తెగులని. ఇది కూడా శిలీంధ్రం ద్వారానే వస్తుంది. అలాగే తుప్పు తెగులు, తుప్పు తెగులు అంటే రష్ట అంటాము. ఇవి మనకి వేరుశనగ కానీ లేదా అంటే ఇంచుమించు సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వరి కానీ లేదా అంటే జొన్నలు సజ్జలు ఇంకా మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వస్తుంది. కానీ చాలా తక్కువ మన ఏరియాలో కనపడుతున్నారు తుప్పు తెగులు అన్నది. బట్ వేరుశనగ వాటిలోనే అప్పుడప్పుడు కనపడుతుంటుంది. ఇదేంటంటే కొంచెం చికటిగా ఉండి ఆ స్పాట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం రేజెడ్ గా ఉండి అదే మనకి జంగు పట్టిన ఏని ఐరన్ మెటీరియల్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా కనపడుతుంది, అదే రంగులో ఉంటుంది. ఎందుకంటే తుప్పు తెగులు అని అంటారు. అదే కాటుకు తెగులు అన్నది కూడాను మనకి షుగర్ కేన్ ఇటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకి కనపడుతుంది. ఆకులు మధ్యలోని సెంట్రల్ వాల్ అంటారు, సుడి ఏదైతే ఉంటుందో అది చాలా మసిలాగా అయిపోయి వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని గింజలు ఏవైతే ఉన్నాయో అంటే జొన్న సజ్జ ఇటువంటి గింజల్లో కూడా ఇది మసిలాగా ఏర్పడుతుంది అన్నమాట. గింజ పగిలిపోయి అది మసి కింద పూర్తిగాను అయిపోయి వస్తుంది అన్నమాట. సో దీన్ని మసి తెగులు అంటారు, కాటు తెగులు అని కానీ మసి తెగులు అని. అలాగే మాడు బ్లైట్ అనమాట. ఇది మొక్క ఆకుల్లో చాలా భాగం ఏమో ఇది మాడిపోయినట్టుగా అయిపోతుంది. పొటాటోలో అంటే ఆలుగడ్డలు కానీ లేదా అంటే ఎనీ ఆఫ్ ద క్రాప్స్ లోని ఈ రకంగాను మనకి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ అంటే ఒక బూజు శిలీంధ్రాల నుండి వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రకాలుగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాకి వచ్చేసరికి బ్యాక్టీరియాలో కూడా పుళ్ళు తెగులు ఉంటుంది అన్నమాట. కానీ ఇది సాఫ్ట్ రాట్ అంటారు, అంటే చాలా స్లైమీ స్లైమీగా ఉంటుంది, అంటే చికట చికటలాగా ఉంటుంది అన్నమాట. ఈ పుళ్ళు తీగ సాగినట్టుగా ఉండి ఉండడం ఉంటుంది, అది తేడా ఈ రెండింటికి. అలాగే ఎండు తెగులకి వచ్చేసరికి బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా ఉన్నాయి. బంగాదంగ టమాటోలు వీటిలో కూడా ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ఉంటుంది. మచ్చ తెగులు స్పాట్స్ టమాటోలో వాటిలో చిన్న పిన్ హెడ్స్ లాగా మచ్చ తెగులు ఉంటాయి. అలాగే బ్యాక్టీరియల్ బ్లైట్ అంటే మాడ తెగులు అనేది. గజ్జి అంటే క్యాంకర్, క్యాంకర్ అన్నది మనకి నిమ్మ వాటిలోనే చూసుకుని ఉంటాము. ఏవైతే కొంచెము మచ్చలు ఉంటాయో అవి కొంచెం ఎత్తుగా ఉండి ఉబ్బెత్తుగా ఉండి గ్రీజీగా ఉంటాయి అన్నమాట, లోపల కొంచెం మెరుస్తున్నట్టుగా ఉంటుంది. దాని తర్వాత కణుజులు ఏర్పడటం కూడా బ్యాక్టీరియా ఉంటుంది. చాలా చోట్ల మనం చెట్లు చూస్తూ ఉంటాం, వేప చెట్లు కానీ మామిడి చెట్లు కానీ పాతవి ఏవైనా ఉంటాయంటే ఇంత ఇంత పెద్ద పెద్ద కణుజులు లాగా వాటి మీద ఉంటాయి అన్నమాట. అవి కూడా బ్యాక్టీరియా నుండే వచ్చాయి. వైరస్కి వచ్చేసరికి వైరస్ లో ముఖ్యంగా లక్షణం ఏంటంటే ఇది దానంతటా అది వెళ్ళలేదు, దీనికి ఒక వాహకం కావాలి. సాధారణంగా రసం పీల్చే పురుగులే వాహకం కింద అది వాహకం కింద ఉంటాయి. పచ్చదోమ కావచ్చు, తెల్లదోమ కావచ్చు, లేదంటే పేరు బంక్ కావచ్చు, ఏదైనా సరే ఒక వైరస్ నుండి వైరస్ మొక్కలోకి వచ్చింది అంటే అది రసం పీల్చే పురుగు ద్వారానే చాలా మటుకు నడుస్తుంది అన్నమాట. దాని తర్వాత ఇది ఏంటంటే ఈ వైరస్ ఎలా లక్షణాలు ఉంటాయంటే ఆకు తలకు ఆకారం అంటే మొక్క తలకు ఆకారం మారిపోతుంది. అది పురుసగానే అయిపోవచ్చు, గ్రోత్ సరిగ్గా ఉండదు, లేదా అంటే ఆకులు వాటి ఆకారం పూర్తిగా మారిపోతుంది. గుత్తులు గుత్తులుగా అయిపోవడం అంటే చిన్నగా ఉంటుంది. ఇంటర్ నోడ్స్ అంటే కణుకులు ఏవైతే ఉంటాయో ఆ కణుకుల మధ్య దూరం తగ్గిపోయి అంతా ఒక గుచ్చ మాదిరి గుత్తులాగా రావడం అది ఉంటుంది. దాని తర్వాత మనకు బెండ ఇటువంటి దాంట్లో పల్లాకు తెగులు అని ఏదైతే అంటామో అది ఒక వైరస్ తెగులు. అంటే ఆకు మొత్తము నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు అన్నీ కూడా పండు పారిపోతాయి.
ఆకేమో గోల్డెన్ ఎల్లో అన్నట్టుగా అట్లా మారిపోవడము, లేదంటే మనకి పల్సెస్ కి వచ్చేసరికి కందిలో కానీ లేదా అంటే పెసర మినుములు వీటిలో ఆకులు మొత్తం ఎల్లోగా మారిపోతాయి అన్నమాట. ఎల్లోగా మారితే గోల్డెన్ ఎల్లో మొజాయిక్ అని చెప్పేసి అంటాము. అంటే అది ఏం చేస్తుంది అన్న దాని ప్రకారము ఆ వైరస్ పేరు ఉంటుంది అనమాట. మొజాయిక్ అంటే ఆకులు రకరకాల, మనకి ఇంతకుముందు పూర్వము మొజాయిక్ ఫ్లోరింగ్ అని చెప్పేసి ఉండేది కదా, అంటే చిన్న చిన్న రకరకాల రంగుల్లో ఉండడం అనమాట. ఆ మొజాయిక్ లాగా ఆకు మీద ఆకుపచ్చ గానే రకరకాల వీటిలో ఉంటుంది అనమాట, కొంచెం లేత ఆకు ముదర ఆకు వీటిలాగా, దాన్ని మొజాయిక్ అని. అలాగే కర్ల్ అయిపోయింది అనుకోండి, అంటే ఆకు ముడుచుకుపోయింది అంటే లీఫ్ కర్ల్ వైరస్ అంటాం. అంటే టమాటాలోని ఆకు ముడత ఏర్పడింది అన్నదాన్ని చూసుకుంటే అది టమాటా లీఫ్ కర్ల్ వైరస్ అన్నది. సో ఇలాగా ఏ లక్షణం కలగ చేస్తుందో మించుమించు ఆ లక్షణం దీంతో ఆ వైరస్ పేరు ఉంటుంది అనమాట. అలాగే నులి పురుగులకు వచ్చేసరికి వేళ్ళు ఏమో కణుకులు కణుకులుగా అయిపోతాయి అనమాట. అవి మనకి పప్పు జాతి పంటల్లో ఏవైతే కణుకులు ఉంటాయో ఆ పొడిపులు అంటే, ఆ పొడిపులు అట్లా కాకుండా ఇవి ఒక రోగం చెందిన వీటిలాగా మారిపోతాయి. దాంతో ఏంటంటే ఆ వేళల్లో ఉండి మొక్కలకి వెళ్ళవలసిన పోషకాలు ఏవైతే ఉంటాయో సరిగ్గా వెళ్ళకపోవడం ఇదంతా ఉంటుంది. మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. కొన్నింటిలోనే అయితే ఆకు చివరిలో కూడా ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరిలోని ఆకు చివరిలో ఎండిపోతున్నాయి అంటే అది ఒక నిలి పురుగు నుండి నిలి పురుగు ఆశించడం వల్ల అవుతుంది. అయితే ఏ పంటలకైనా మనము యాజమాన్యం చేయాలి అంటే అది ఎప్పుడో రోగం చూసినప్పుడో లేదంటే పురుగు వచ్చినప్పుడో కాకుండా విత్తనం నాటే ముందు నుండి ఇది మొదలవుతుంది. అంటే మనం భూమి దుక్కి ఏదైతే దున్నుతామో అప్పటి నుండే మనకి ఈ యాజమాన్యం అనేది మొదలవుతుంది. ముఖ్యంగా ఏంటంటే దుక్కిలోని బాగా చిరుకుని పశువులు పెంట ఒక 4 టన్నులు వేసుకుంటే ఆరోగ్యంగా మొక్కలు ఉండడానికి ఇది మొదలవుతుంది అన్నమాట. దాని తర్వాత 50 కిలోల వేపపిండి చివరి దుక్కిలో ఒకసారి, దాని తర్వాత ఒక నెల తర్వాత మొక్కలు నాటుకున్న నెల తర్వాత ఒకసారి వేసుకుంటే చాలా మటుకు భూమి నుండి వచ్చేవి ఉంటాయో రోగాలు వాటిని చాలా మటుకు అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పప్పు జాతి విత్తనాలను అయితే రైజోబియంతో ట్రీట్ చేసుకుంటే రైజోబియం అనేది ఒక నత్రజని ఫిక్స్ చేసే బ్యాక్టీరియా, ఇది పప్పు జాతి పంటల వేళల్లో ఉంటుంది. ప్లస్ మొక్కలకి నత్రజని గాలి నుండి తీసుకొచ్చి అందిస్తుంది అన్నమాట. సో ఇది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. దీంతో పాటు ఎండు తెగులు, నారు పుళ్ళు ఇలాగా భూమి నుండి వచ్చేవైతే రోగాలు ఉంటాయో వాటికి తట్టుకోవడానికి అని చెప్పి ట్రైకోడర్మా విరిడే అనే శిలీంద్రాన్ని విత్తనాన్ని సూచి చేయాలన్నమాట. శిలీంద్రంతో ఇదేమో 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ఉపయోగిస్తాము. అదే మనము చేన్లో వేసుకోవాలి అంటే 2 కిలోలు ఎకరానికి. దీన్ని ఏంటంటే మనము పశువులు పెంచుతో కలిపి దాన్ని ఎన్రిచ్డ్ ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటాము. అందులోనేమో ట్రైకోడర్మా వేస్తాము, అలాగే సుడోమోనస్ ఫ్లోరోసెన్స్ అని చెప్పేసి ఆ బ్యాక్టీరియా వేస్తాము. ఇవన్నీ ఏంటంటే మొక్కలకి స్ట్రెంగ్త్ ఇస్తాయి, అలాగే ఏమైనా శిలీంద్రాలు గట్టా ఉన్నాయి వాటి రోగాలు అవి ఎక్కువ ఎదగకుండా చూస్తాయి అన్నమాట. ఈ రెండు మనం అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్రాప్ ఈ రెండు వేసుకోవడం ముఖ్యం, బెటర్ ఉంటుంది మనకి. ఇవి ఇంకోటి ఏంటంటే ట్రైకోడర్మా విరిడే అనేది మనం భూమిలో దొరకని రూపంలో ఉండే భాస్వరం ఏదైతే ఉంటుందో దాన్ని మొక్కలకి దొరికే రూపంలో చేసి అందిస్తుంది అన్నమాట. ఇది ముఖ్యంగా అంటే మనము విత్తనాలు నాటుకునే ముందు అనమాట, విత్తనం శుద్ధి వరకు పొలాలను చేసుకున్నట్టు విత్తనాలు నాటుకునేటప్పుడు ఏం చేసుకుంటామంటే సరిహద్దు మరియు ఎర్ర పంటలు ఏవైతే అనుకుంటున్నాను, అంటే నేను ఇవి వీటి గురించి మళ్ళీ చెప్పలేదు ఎందుకంటే చాలా మందికి వీటి మీద ఐడియా ఉన్నది. ఎవరికైనా ఐడియా లేదు అంటే నేను ఇవి కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు వీటి ముందు నుండి ముందుకు. ఓకే, అంటే సరిహద్దు పంటలు అన్నది ఏంటంటే మనకి పొలం చేనులోని పంటలు వేసుకునేటప్పుడు ఎత్తుగా పెరిగే మొక్కలు ఏవైతే ఉంటాయో, అంటే ఇది మొక్కజొన్న కానీ లేదో అంటే జొన్న కానీ ఇటువంటివి అన్నమాట.
ఇది ఒక కంచెలాగా మనకి మొక్కల్ని రక్షించడానికి పనిచేస్తుంది. పక్క చీలల నుండి ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి రాక ఉంటాయి. వీటిని అంటే ఒక 3-4 వరుసలను మన పొలం చుట్టూ వేసుకోవాలి. వేసుకునేసరికి వీటి నుండి పక్క చీల నుండి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి చాలా మటుకు రాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. ఈ సరిహద్దు అంటే ఇది చాలా వీటిలో చూసింది ఏంటంటే ఎక్కడైతే సరిహద్దు పంటలు వేశారో సన్ఫ్లవర్ లో చూశాను మన కడప అటుపక్క కొన్ని చోట్ల సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు ఏదైతే ఉందో దానికి నీదీబగ్ అన్నది చాలా మటుకు రాకుండా ఉంటుంది. అలాగే గ్రౌండ్ నట్ లోనే థ్రిప్స్ అనేది ఏదైతే ఉన్నాయో అంటే తామర పురుగులు అవి ఎక్కడైతే ఈ సరిహద్దు పంటలు వేశారో వాటికి ఈ థ్రిప్స్ అన్నది రాకుండాను చాలా మటుకు అంటే ఎక్కడైతే లేదో అక్కడ ఆ చీలకి సరిహద్దు పంటలు వేసుకునే చీలకి చాలా తేడా అయితే ఉన్నాయి. సో మనము రైతుల్ని ఈ కెమికల్స్ లేకుండా చేసుకోవడానికి ఎంకరేజ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చేసుకుంటే అసలు మనకి ఆ పురుగు మందుల సైడ్ వెళ్ళవలసిన అవసరమే ఉండదు అన్నమాట. రెండోది ఏంటంటే బంతి లాంటి మొక్కలు వేసుకుంటే ఇవేమో ఎర్రపంటలు అంటే ఎర్రపంటలు ఏంటంటే ఒక పురుగు సపోజ్ 4-5 పంటల మీదకి వస్తుంది అనుకున్నాం. అంటే నేను మనకి శనగపచ్చి పురుగు ఏదైతే ఉందో పత్తి మీద వస్తుంది, బెండ మీద వస్తుంది, టమాటాలో వస్తుంది, ఇలాగ రకరకాల పంటల్లో వస్తుంది. సో అటువంటిది ఏంటంటే బంతి మీద కూడా వస్తుంది అన్నమాట, పొద్దుతిరుగుడు మీద వస్తుంది. నేను బెండ విత్తనాలు వేసుకుంటే ఈ పురుగుని రాకుండా చేసుకోవాలి అంటే నేను బంతి కానీ పొద్దుతిరుగుడు కానీ మధ్య మధ్యలో వేసుకుంటే అది పూత ముందు వచ్చేసాయి. అంటే పొద్దుతిరుగుడు ఈ శనగపచ్చి పురుగు ఏదైతే ఉన్నదో అది సాధారణంగా పూతని కాతని అటాక్ చేస్తుంది. సో మనం వేసే ఎర్రపంట ఏదైతే ఉంటుందో అది ఆ దాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఆ పూత కాత మనకి పంట కన్నా ముందే రావాలి. అందుకని బంతి లాంటివి వేసుకున్నట్టు ఏంటంటే బంతి పూత అట్రాక్ట్ చేస్తుంది, మొక్క కాదు పూత అట్రాక్ట్ చేస్తుంది. అందుకని మన చేలో పూత రెడీ అయ్యే కన్నా ముందే బంతి పువ్వులు ఉండాలి. ఒకవేళ ఒక పీరియడ్ లో నడుస్తూ ఉంటుంది అనుకుంటే అట్లీస్ట్ ఇది ముందు వచ్చినా సరే మధ్యలో అంటే తర్వాత పత్తి ఉందనుకోండి, పత్తి ఒక 2-3 సార్లు పూతకు వస్తుంది అనుకుంటే కనీసం 2వ పూత 3వ పూతకు ముందైనా సరే ఇది బంతి పూతకు వచ్చేసి ఉంటే బంతి మీదకేమో అది వెళ్ళి గుడ్లు పెట్టడము బంతిని తినడానికి అది చేసినప్పుడు ఆ పువ్వుల్ని తీసేసి మనము పురుగునేమో అరికట్టుకోవచ్చు ఆ రకంగా. అదే మనకి లద్దె పురుగు ఉంది అనుకోండి, లద్దె పురుగు ఏమో ఎక్కువగా ఆకులు తిని బతుకుతుంది. ఆకులు తిని బతకడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ఆముదము ఇటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఆకులు ఉండేటట్టు అది గుడ్లు కూడాను గుంపులుగా పెడుతుంది. దాని తర్వాత పెద్ద ఆకులు ఎందుకంటే అంత అన్ని గుంపుల్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే పెద్ద ఆకు ఉన్నప్పుడు పిల్లలకన్నిటికీ ఆహారం లభ్యమవుతుంది కదా అన్న ఆస్తని ఇది ఆ ఆముదము ఆకుల మీదకి వెళ్ళి గుడ్లు పెడుతుందన్నమాట. మనం దూరం నుండే ఈ అటాక్ అయిన ఆకుల్ని చూడొచ్చు ఎందుకంటే అది పేపర్లా మారిపోయి ఉంటాయి. సో ఈ రెండు పురుగులు ఎక్కడైతే మనకి ఉధృతంగా వస్తాయనుకుంటాం అంటే టమాటా అవ్వచ్చు, బెండ అవ్వచ్చు, లేదంటే పొద్దుతిరుగుడు అవ్వచ్చు, లేదంటే వేరుశనగ అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, ఇటువంటి వీటిల్లోని ఖచ్చితంగా మనం ఆముదము మరియు బంతి కానీ పొద్దుతిరుగుడు అంటే పొద్దుతిరుగుడు పంట కాకుండా ఉంటే పొద్దుతిరుగుడు లేదు అంటే ఈవెన్ బెండ కూడా వేసుకోవచ్చు వీటిని ఆకర్షించడానికి అన్నట్టుగా. బంతి వేసుకుంటే ఏంటంటే అది పువ్వుల నుండి కూడా ఇన్కమ్ వస్తుంది తర్వాత అందుకని బంతి కూడా వేసుకోవడానికి. అయితే నారు ముందే మనం వేసుకోవాలి, నారు వేసుకొని విత్తనాలు నాటుతున్నప్పుడు కానీ నారు మనం వేసేసుకుంటే ఆ నారు బతికించుకుంటే అప్పుడు ఇది బంతి పూత వేగంగా వస్తుంది మన పంట కన్నా. సో ఇవి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగే విత్తనాలు మొక్కలు 20 నాటిన 25 రోజులకి అంటే ఎప్పుడైతే సాక్షి ఉత్పత్తి జరుగుతూ ఉంటుందో అంటే సాకులు బ్రాంచెస్ అవి పెట్టడం అది మొదలు పెడుతూ ఉంటుందో పిలకలు వేయడం కానీ లేదా పంగల కర్రలు పెట్టుకోవాలి. పంగల కర్రలు అంటే మనకి కట్టెలు పక్షి స్థావరాలు అంట, పక్షి స్థావరాలు 10 ఎకరానికి అంటే ఇక్కడ అక్కడ మొత్తం చేదంతా పరచుకునేటట్టుగా ఒక 10 చోట్ల కానీ మనం నాటుకుంటే
పిట్టలు గట్ట ఏవైతే ఉంటాయో అవి వాటి మీద కూర్చొని కొంచెం అబ్జర్వ్ చేసి ఎక్కడైతే పురుగులు ఉంటాయో వాటిని పట్టి తినేసి పోతుంటాయి. ఈ రకంగా మన సునాయాసంగా అంటే మనం మనం ప్రత్యేకించి పెద్ద శ్రద్ధగా చూసే అవసరం లేకుండానే మనం చేయాల్సిన పనిని ఈ పిట్టలు గట్ట నేచురల్ ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి వీలవు. అయితే గింజలు ఏవైతే కట్టే పంటలు ఉన్నాయో అంటే జొన్నలు కానీ వరి కానీ ఇటువంటి కంకి వచ్చే ముందే వీటిని తీసేయాల్సి ఉంటుంది. లేదు అంటే అవి అంటే ఇప్పుడు పొద్దుతిరుగుడు ఉన్న చిలకలు వస్తాయి. సో అటువంటి వాటిలో ఏంటి ఇటువంటివి ఉన్నాయంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తీసేసేయాలి. ఇది జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. దాని తర్వాత మనకి పూత మొదలైన దగ్గర చాలా మటుకు మనకి లింగాకర్షక బుట్టలు, లింగాకర్షక బుట్టలు అంటే ఏంటంటే ప్రతి ఆడపురుగు ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకి ఆకర్షించి ఆకర్షితమై ఈ మగ పురుగులన్నీ వెళ్తాయి. సో ఆ వాసనని ఒక ప్లాస్టిక్ గొట్టానికి పెట్టి అది చేలల్లో పెడతారన్నమాట. అది ఇంపార్టెంట్. అది 21 రోజుల వరకు కానీ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక 200 వరకు వచ్చే గోళీలు కూడా వచ్చాయన్నమాట. అంటే ఈ లోపల పెట్టే గోళీ ఏదైతే ఉంటుందో అది 2 నెలల వరకు దాని పవర్ ఉండేటట్టు వచ్చే. సో ఒక 2 గంటలు పెట్టుకుంటే పంట కాలానికి మొత్తానికి అయిపోతుంది అటువంటి గోళీలు కానీ తీసుకుంటే. ఈ లింగాకర్షక బుట్టలు అన్నది ఏంటంటే ఏ పురుగు కోసం పెట్టామో ఆ పురుగు మాత్రమే వచ్చి పడుతుంది, ఇంకే పురుగులు రావు. అది కూడా రెక్కల పురుగు మాత్రమే పడుతుంది, మొదటి రెక్కల పురుగులు వచ్చి అందులో పడతాయి. ఇంట్లో ఏంటంటే కలయిక అనేది జరగకుండా చాలా మటుకు అవి ఎక్కువ మోతాదులో పెట్టుకున్నామండి, ఒక 20 నుండి 30 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ముఖ్యంగా వంగలోని వంగలో కాయ తుడిచి పురుగు ఏదైతే ఉన్నదో దానికి మీరు ఎన్ని స్ప్రేస్ చేసినా సరే దానికన్నా ఇప్పుడు మాది ఒక ఎక్స్పెరిమెంట్ నడిచింది, రీసెర్చ్ నడిచింది ఏషియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అందులోని మనకి వంగలోని ముఖ్యంగా ఈ కాయ కాణం పుచ్చి పురుగు ఏదైతే ఉన్నదో దాన్ని కంట్రోల్కు ముఖ్యంగా ఈ లింగాకర్షక బొట్లు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఈ పురుగుని చాలా మటుకు అదుపులో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వంగ తప్పించి ఇంకే మొక్కల మీద కనపడదు. అందుకని అది తల్లి పురుగుగా ఉన్న దీంట్లోనే మనం కానీ పట్టుకుంటే తర్వాత జనరేషన్స్ అన్నది రాకుండా ఉంటాయి అన్నది అన్నమాట. అందుకని ఒక 20 వరకు మనం కానీ పెట్టుకున్నాము అంటే ఎకరానికి వంగలో ముఖ్యంగా ఈ పురుగును చాలా మటుకు అదుపులో పెట్టుకోవడానికి ఇందులో. అలాగే జిగురు పళ్ళేళ్ళకి వచ్చేసరికి 2-3 రంగుల్లో ఉంటాయి మనకి, బ్లూ ఎల్లో అండ్ వైట్ లాగా. ఎల్లో అండ్ బ్లూ మనం చూసుకుంటే బ్లూ అన్నది ఏంటంటే ముఖ్యంగాను రెక్కల పేనుబంక ఏవైతే ఉన్నాయో, అంటే పేనుబంక మొదట్లో ఉన్నప్పుడు వాటికి కొన్ని రెక్కలు ఉంటాయి, దాని తర్వాత రెక్కలు కొన్ని ఆగిపోతాయి, అంటే వాటికి ఉండవు మిగతా వాటికి. చూసుకుంటే మీరు ఏదైనా సరే మొక్కలోని ఆ పేనుబంక ఎక్కువగా ఉన్న చోట చూసుకుంటే ఒకటో రెండింటితో రెక్కలు కనపడతా ఉంటాయి. సో ఈ రెక్కలు ఉండే పేనుబంక ఏదైతే ఉన్నదో అది వెళ్ళి అతుకుతుంది. అలాగే మనకి బ్లూ అన్నది ఈవెన్ పచ్చదనం ఏదైతే ఉన్నదో అది కూడా వెళ్ళి అతుక్కుంటుంది అని చెప్పేసి రీసెర్చ్ ఉన్నది. అలాగే ఎల్లో దానికి ముఖ్యంగా తెల్లదోమ, తామర పురుగులు, కొన్ని పచ్చదోమలు కూడా ఆకర్షించబడతాయి. సో ఈ ఇవి ఎంత పెట్టుకోవాలి అంటే ఎకరానికి 10 చొప్పున పెట్టుకుంటే ఇవి నిండిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఈ జిగురు పళ్ళు దీప పేర్లు ఏంటంటే లైట్కి ఏదైతే ఆకర్షించబడతాయో అంటే వీటన్నిటిలోనూ మనకి లార్వాలను పడవు అంటే మనం నష్టపరిచేది ఏదైతే ఉంటుందో అది పడదు. వాటి చాలా తల్లి పురుగులు అంటే రెక్కల పురుగులు మాత్రమే ఏవైతే ఎగరగలుగుతాయో అవి మాత్రమే వచ్చి పడతాయి వీటిలో. ఈ దీప పర్లం ఏంటంటే కాంతికి ఆకర్షించబడి ఏవైతే ఉంటాయో రెక్కల పురుగులు అవన్నీ దీప పర్లకి పడతాయి. మనకి ఇప్పుడు ఇంట్లో కూర్చునే చాలా మటుకు పొలం కానీ చుట్టుపక్కల ఉన్నాయి అంటే వంగ తొలక కాయ తొలచు పురుగు ఏదైతే ఉందో అది కూడా దీపానికి వస్తుంది. అలాగే మనకి దీపావళి ఇప్పుడు చూస్తున్నాం వరిలోని పచ్చదనం ఏదైతే ఉన్నదో చాలా మటుకు మనకి స్ట్రీట్ లైట్స్ మీద ఎక్కువ ఎక్కువ మోతాదులో కనపడతాయి. అటువంటిది మనం మన చీరల్లో కానీ పెట్టుకున్నట్లయితే
ఇవన్నీ ముఖ్యంగా అక్కడ చేరుకుంటాయి పచ్చదనం. దాని తర్వాత అలాగే మరికొన్ని పురుగులు ఉన్నాయి, లద్దె పురుగు తర్వాత తల్లి పురుగు కూడా దీపానికి ఆకర్షించబడుతుంది. సో ఇటువంటి దీప భూమి పెట్టుకుంటే అంటే ఇందులోని లింగాకర్ష పుట్లలాగా లేదా అంటే మనకి జిగురు పళ్ళల్లాగా ప్రాణం మాత్రమే వస్తాయని కాదు, రకరకాలవన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. ఆ దీపకర్రల కిందన మనకు సర్ప నీళ్లు కానీ పెట్టుకోగలిగితే అవి అందులో పడి మరి ఎగరలేవు అన్నమాట. సర్ఫ్ నీళ్ళు ఎందుకు అంటున్నాం అంటే మామూలు నీళ్ళలో ఉంటే అవి సర్ఫేస్ టెన్షన్ అన్నది తలతన్యత అంటే అది ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ తిరిగి ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. సర్ఫ్ అయితే ఎప్పుడు వేస్తామో సర్ఫేస్ టెన్షన్ అది తగ్గిపోతుంది, తగ్గిపోయి అవి అందరూ మునిగిపోతాయి. మునిగిపోతాయి అంటే రెక్కలు తడి తగిలిపోయి పరువు అయితే ఇంక ఎగరలేవు. ఇంకా నివారణ చర్యలు అంటే మనం పిచికరీలు ఏవైతే అంటున్నామో ఇవి ఈ రకరకాల తయారీలు ఉన్నాయి మనకి, సిఎన్ఎఫ్ లో కానీ లేదా అంటే మిగతా చోట్ల కానీ రకరకాల ద్రావణాలు ఇవన్నీ చేస్తున్నాము. ద్రావణాలు అంటే నీళ్ళలో నానబెట్టి చేసేదని వాటికి ద్రావణం అంటున్నాం. మురగబెట్టేవి అంటే ఏవైతే ఒక 4 రోజుల పాటు ఉండి అవి ఉల్లి నీళ్ళల్లో కొన్ని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందేవి ఏవైతే ఉంటే వాటిని అంటున్నాము. ఎంతగా బజార్లో కొన్ని రెడీగా దొరుకుతున్నాయి, ట్రైకోడెర్మా బిరిడి అని, దాని తర్వాత బెవేరియా అని, దాని తర్వాత పీటీ పౌడర్స్ అని చెప్పి చాలా మంది దొరుకుతున్నాయి, ఎన్పివి అని ఇటువంటి. సో వాటినైనా సరే మనం వాడుకోవచ్చు. మన ఉండే అందుబాటులో ఉండేవి ప్లస్ బయట ఏవైతే మనకి దొరుకుతున్నాయి వాటిని చెప్పాలి. నీళ్ళల్లో కలిగేవి ఏమంటే ద్రావణాలు, వేప కషాయము, కానుల పప్పు కషాయము ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం నీళ్ళల్లో దంచేసి నీళ్ళల్లో నానబెట్టేసి చేస్తాము. సో ఇది ఒకటి. దాని తర్వాత వేరే ద్రావణాల్లో కలిగేవి అంటే ఇప్పుడు మనకి చిల్లీ గార్లిక్ సొల్యూషన్ ఏదైతే ఉన్నదో, వెల్లుల్లిపాయ తలక లోపల ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా నీటిలో కరగవు, అందుకని దాన్ని ఏమో ఆయిల్లోని దాన్ని నానబెడతాం. అంటే కిరోసిన్ ఇక్కడ వాడుతున్నాము, గ్యాస్ నూనె అంటారు కదా, దాన్ని ఇక్కడ వాడుతున్నాము. అదే మీకు ఇళ్లలో కూడా చాలా మటుకు మనకి ఏదైనా గోరు నొప్పి వేస్తుందన్నా లేదంటే ఇంకే చెవు నొప్పి వేస్తుందా అంటే నూనెలోని వెల్లుల్లిపాయని మరిగించి ఆ నూనెని వాడేది మనకి పాతకాలం నుండి చూస్తుంది ఉంటాము. అది ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే గుణం ఏదైతే ఉన్నదో అది నూనెలో పెరుగుతుంది, నీళ్ళల్లో కాదు, అందుకని అట్లా వాడతాం. అలాగే కొన్ని ఉడికిస్తే కానీ దాంట్లో ఉండే గుణాలు రావు. ఇప్పుడు టీ ఉంది అనుకోండి, టీ మామూలుగా మామూలు నీళ్ళలో కలిస్తే అది ఆ ఛాయ్ తలక గుణం ఏదైతే ఉందో అది అందుకు రాదు, అందుకని చెప్పి దాన్ని ఉడకబెడతాం. అలాగా వావిలాకు, పొగాకు, దాని తర్వాత ఇటువంటి వాసనలు వచ్చి కొన్ని అంటే యూకలిప్టస్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో, నీలగిరి ఆకులు ఇటువంటివి, వాటిని ఏంటంటే మనం నీళ్ళల్లో ఉడకబెడతాం. ఉడకబెట్టడం వల్ల అది కొంచెం నీళ్ళలో దిగి ఆ నీరుని మనం వాడినప్పుడు ముఖ్యంగా రసం పిలిచే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మిశ్రమాలు, మిశ్రమాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆకులు కానీ లేదా అంటే రకరకాల పదార్థాలు పేడ మూత్రము ఇటువంటివి కూడా కలిసి తయారు చేస్తాము. అగ్నేయాస్త్రము, దశపర్ణి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అయితే ఇవేంటంటే మనము ఏవి పురుగుల్ని చూస్తున్నాము వాటికి ఏమి చెప్తాం, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇది రసం పిలిచే పురుగు ఏదో అంటే పొరికి తినే పురుగు. పొరికి తినేది అని అనుకుంటే అది వేప కషాయము, కానుక వేప కషాయం కదా, అదే వేప ద్రావణము, కానుక ద్రావణము ఇటువంటి పెట్టుకొని చాలా మటుకు అరికట్టుకోవచ్చు. అదే నీమాశ్రమం ఏదైతే చేస్తున్నారో నీమాశ్రమం నుండి కూడా అవుతుంది. అదే రసం పిలిచే పురుగులు అనిపిస్తే కొన్ని ఘాటుగా ఉండేవి ఏవైతే ఉంటాయి అంటే వావిల కషాయం కానీ లేదా అంటే అత్తకోడళ్ళ ఆకు కానీ, అంటే రబ్బర్ మొక్క అంటారు కదా ఐపోమియా అని, దానిది కానీ, అలాగే మిగతాది ఆగ్నేయాస్త్రం ఇలాంటివి అవి కూడాను వాడుకోవడానికి రసం పెంచే పురుగులకి పనిచేస్తాను. వీటన్నింటిలో ముఖ్యంగా పిండి
పిండి నల్లి ఏదైతే ఉన్నదో అంటే ఈ కోటింగ్ కొంచెం ఉండి తెల్లగా, ఇదేంటి అంటే ఒక రకమైన వ్యాక్స్ కోటింగ్ అంటాం. వ్యాక్స్ అంటే మనకి కొవ్వు, కొవ్వుతోనే కోటింగ్ ఉంటుంది మీదన. ఇది మనం ఏం స్ప్రే చేసినా సరే దాని మీదకి చేరదు అనమాట. అటువంటి దానికి ఏంటంటే సర్ఫ్ నీళ్లు స్ప్రే చేసి దాని తర్వాత వేప నూనె కానీ ఇటువంటివి చేస్తే ఇది చాలా మటుకు తగ్గుతుంది. ఒకటి రెండు మొక్కలు ఇంట్లో వాళ్ళకి వేరే కానీ పొలాల్లో చేసుకునేటప్పుడైతే సర్ఫ్ నీళ్లు స్ప్రే చేయడం ఒకటి, రెండోది ఈ వేప నూనె అంటే నూనెలు కానీ స్ప్రే చేస్తే చాలా మటుకు ఈ పిండి నీళ్ళు ఏదైతే ఉన్నదో దాన్ని నివారించుకోవడానికి వీలుంటుంది. వేప నూనె కూడాను 30 ml 3% అంటున్నాము ఒక లీటర్కి, అంటే ఒక ఎకరానికి 3 లీటర్లు పడతారు వేప నూనె. దాన్ని ఒక 100 లీటర్లకి కలుపుకొని స్ప్రే చేయాలి. స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే నూనె నీటిలో కరగదు కాబట్టి సర్ఫ్ యాడ్ చేయాల్సి వస్తుంది. సర్ఫ్ యాడ్ చేస్తే ఏంటంటే అది ఒక ఇమర్షన్ లాగా అవుతుంది. ఆ ఇమర్షన్ స్ప్రే చేస్తే ఇది ముఖ్యంగా కొంచెము కంట్రోల్ చేయడానికి కష్టమైనది. అంటే పిల్లినెలు ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వాటికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే 1% కిరోసిన్ కూడా చేయొచ్చు, బట్ సరిగ్గా కలవకపోతే మాత్రము ఆకులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1 లీటర్ కిరోసిన్ 100 లీటర్ల నీటిలో కలపడం అన్నమాట, 99 లీటర్లు. అయితే ఇది తిట్టుగా మీద ఉండిపోయింది అంటే మాత్రం ఆకులు మాడిపోయింది, కానీ చాలా మంది రైతులు కంప్లైంట్ చేసినా కూడా ఉన్నాయి ఇటువంటి దీంట్లో. సార్ మీరు చెప్పింది ఏమో ఏంటంటే కలపడం మంచిగా కలపకుండా స్ప్రేయర్లు సరిగ్గా లేకుండా అంటే కలపకుండా చేస్తే ఆ తిట్టు తిట్టుగానే ఉంటుంది, అది ముందు పడిపోతుంది, దాని తర్వాత వచ్చి నీరు కొట్టడం అవుతుంది. అందుకని సర్ఫ్తో కలపడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ పూర్తిగా అది చాలా కూలంకషంగా కలిపేయాలన్నమాట అందులో. వీటి కోసం ఏంటంటే మనము ఒక యాప్ డెవలప్ చేశామండి. అంటే మీకు మన స్టాఫ్ ఎవరైనా సరే దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని పెస్టోస్కోప్ అంటారు, ఈ కృషి పెస్టోస్కోప్ అని ఉంటుంది. ఈ రకంగా కనపడుతుంది వెబ్సైట్ లాంటి. ఇదేమో బంబుల్ బీ అనమాట. బంబుల్ బీ అంటే ఒక రకమైన కందిరీగ లాంటిది. ఇది కనపడుతుంది మన ఈ కృషి యాప్ తర్వాత సింబల్ కనపడుతుంది. మీ మొబైల్స్తో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోని ఇలా పంటలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు కిందన చూపిస్తాను కదా, ఇక్కడ ఏవైతే సజ్జ ఉన్నది, దాని తర్వాత బంగా కనపడుతుంది, ఇలా పంటలు ఉంటాయి. ఇదేంటంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దీన్ని ఉపయోగించుకుని కూడా చాలా మటుకు రెడీ రికార్డర్ లాగా ఉంటుంది. అంటే మీరు పంటని గుర్తిస్తే మనం వెళ్తున్న పంట ఏమున్నది అని, ఆ సింప్టమ్స్ ఏమైతే ఉన్నాయో ఎంతో చాలా మటుకు ఆ డిసీజెస్ తలకు అన్ని లిస్టు అందులో ఉంది. మీరు మ్యాచ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట అది ఇదేముంటుంది అని. అంటే మీకు జ్ఞాపకంలో పెట్టుకుంటే ఆ పర్టికులర్గా ఎట్లా ఉన్నది, ఆకు మొడతా ఉన్నదా, ఏ రకంగా ఉన్నదండి, మీకు అందులోనే పేర్లు కనపడుతూ ఉంటాయి. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది, దానికి ఏంటి సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది, అంటే ఏమి వాడచ్చు అన్నది. సో ఇది మీకు మొబైల్స్తో ఉన్నది. ఒకవేళ మొబైల్ కాదు అనుకుంటే మీరు కంప్యూటర్ యాక్సెస్ ఉన్నది అనుకుంటే వెబ్సైట్ ఉన్నది pestoscope.com అని, లేదు అంటే ఫేస్బుక్లో కూడా ఉన్నదండి ఇది సేమ్ పేరుతో ఒక పేజ్ ఉన్నది. సో దాంట్లోని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏమైనా ఒక సమస్య ఉన్నది, మీరు గుర్తించలేకపోయారు ఇది ఫలానా పంటలోని, అదేం చేస్తుందంటే మీరు ఫోటో తీసినప్పుడు అందులో ఫోటో తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏ పార్ట్ అని అడుగుతుంది ఫోటో తీసుకునేటప్పుడు, అంటే మీరు ఆకును తీస్తున్నారా, పూతను తీస్తున్నారా, కాండాన్ని తీస్తున్నారా, లేదా అంటే వేళ్లను తీస్తున్నారా, అది అక్కడ సెలెక్ట్ చేయడం. అది తీసిన తర్వాత ఏంటంటే మీరు ఫోటో తీస్తే మీరు ఏ లొకేషన్ని తీసారో అన్నది ఆటోమేటిక్గా అది క్యాప్చర్ అవుతుంది, అంటే జియో ట్యాగింగ్ అన్నది అయిపోతుంది అన్నమాట. సో దీంతో ఏమవుతుందంటే మనకి ఫలానా బెస్ట్ ఇక్కడ ఉన్నది, అంటే సపోజ్ మిరప ఉన్నది, మిరపలోని కర్నూలులోని ఫలానా ఊర్లోని ఈ పురుగు కనపడుతుంది, అలాగే కడపలో ఈ పురుగు కనపడుతుంది, ఇలాగా మనకి ఈ పురుగుతో ప్రెజెన్స్ ఎక్కడెక్కడ కనపడుతుంది అని కూడాను మనం చూడవచ్చు. మనం ఎక్కడైతే పనిచేస్తున్నాం అనే చోట్ల నుండి, అంటే ఇది మిగతా వాళ్ళు కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
ఇది మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని వాడితే ఏంటంటే మనకి బెస్ట్ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే అడ్వైజరీస్ ఇవ్వబోతామో అని చెప్పేసి అనుకుంటున్నామో దానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే ఏ పంటలో ఏమేమి ఎలాగొచ్చింది అన్నది, ఆ ప్యాటర్న్ ఎట్లాగా ఉన్నది, దాని తర్వాత ఎక్కడెక్కడ ఇది కనపడుతుంది, ఏ సీజన్ లో కనపడుతుంది, ఇది కంటిన్యూస్ గా ఒక 4-5 సీజన్ కానీ చేసామంటే ఈ నెక్స్ట్ ఈ దీంట్లోని ఇలా రావచ్చు అనేది ముందే మనం చెప్పడానికి వీలవుతుంది. అందుకని మీ అందరికీ వినపడం ఏంటంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని వాడడం చేయండి. ఎందుకంటే మేము ప్రతి ట్రైనింగ్ లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పి లాస్ట్ టైం ఏపీడీఏపీడీ అంటే కూడా మనం అనుకున్నాం, చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ అది ఫీల్డ్ లోనే ఉపయోగించండి. ఫీల్డ్ లో ఉపయోగించినప్పుడు ఏంటంటే మనకి ఏ రకమైన పురుగులు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకొని మనం ఏదైతే ఈ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉన్నదో, అంటే పురుగులు తెగులు యాజమాన్యం అనేది, దాన్ని ఇంకొంచెం గట్టిగా చేసుకోవడానికి వీలు అవుతుంది. ఇది మొబైల్లో అయితే ఈ రకంగా కనబడుతుందండి, ఈ టమాటో వరి మన ఉన్న పంట ఏదైతే ఉందో దాని మీద చేసుకుంటే దాంట్లోని ఈ రకంగా వస్తాయన్నమాట. సపోజ్ ఏదో ఒక పంట తీసుకున్నాము, తీసుకుని వరి తీసుకున్నాము, వరి తీసుకుంటే వరిలో ఉండే రోగాలు ఏమున్నాయి, పురుగులు ఏమున్నాయి, ఇవి లభిస్తాయి. మీరు దాని మీద కానీ మళ్ళీ నొక్కితే దాని తొలక లక్షణాలు ఏంటి, ఇలాగ ఉన్నదా అని వస్తుంది అన్నమాట. అంటే ఇంత ఇలా ఉంటుంది, అదేం నష్టం చేస్తుంది అన్నమాట. దానికి ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, సపోజ్ ఏది పంచగవ్య చేద్దాం అనుకుంటాం, పంచగవ్య ఎట్లా చేసుకుంటాం, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ లో ఉన్నది, దీని త్వరలో తెలుగులో కూడా చేయబోతున్నాము. అయితే ఈ కనీసం పురుగులు తెగుళ్ళు ఏమొస్తున్నాయి అనే వరకైనా కనీసం మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా బెటర్ గా, అంటే మన ఏరియాలో ఏ రకంగా వస్తున్నది, ఏ రకంగా వెళ్తుంది. అంటే ఇంతవరకు పైనుండి అంటే రీసెర్చ్ స్టేషన్ నుండి అక్కడ నుండి మాత్రమే మనకి ఈ సజెషన్స్ అవి వస్తున్నవి ఏవైతే ఉన్నాయో, ఫీడ్బ్యాక్ మెకానిజం దాంట్లో కూడాను ఎంత ఫీల్డ్ లో ఏం జరుగుతున్నది, ఏమున్నాయి అన్నది కూడాను ఈ రకంగా చేసుకుంటే మనకి చాలా మంచి అవకాశం అన్నమాట దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. అందుకని అందరూ ఒక మారు దీన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి, ఎక్కడెక్కడ ఇదే సమస్యతో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడ కంట్రోల్ అయింది, ఎక్కడ కంట్రోల్ కాలేదు అన్న ఫీడ్బ్యాక్ అని కూడా మనం తీసుకోవడానికి ఫీల్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ కింద చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది జియోగ్రఫీ, ఇదేమో జియో ట్యాగింగ్ లో అనమాట, ఈ రకంగా కనబడుతుంది. ఆ ఫలానా చోట ఫలానా చోట ఫలానా చోట ఈ రకమైన ఇష్యూస్ వస్తున్నాయి. పత్తిలో ఉన్నాయి, పత్తి ఈ ఏరియాలో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. అంటే రేపొద్దున రైతులతో మాట్లాడినప్పుడు కూడా మనకి ఓకే ఈ రకంగా ఇవి ఉంటాయి కాబట్టి ఏ ముందు జాగ్రత్త తీసుకోవచ్చు అని కూడా చెప్పడానికి వీలవుతుంది. ఒకవేళ మనకి ఏమీ తెలియలేదు అనుకుంటే ఆ తెలియలేని దాన్ని మనం క్వశ్చన్ రూపంలో పంపించవచ్చు. ఇక్కడ మనము మేము ఆన్సర్ చేయగలిగింది ఏం చేస్తాము, ఇంకా మాట్లాడిన ఎక్స్పర్ట్స్ ఎవరితోనే మాట్లాడాలి అన్నప్పుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం దీంట్లోకి చేయొచ్చు. ప్లస్ దీంట్లోని మిగతా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎప్పుడైతే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారో ఎక్స్పర్ట్స్ ని కూడాను దీంట్లో లింక్ చేయడానికి వీలవుతుంది. ఇంకా ఎక్కువ ఇంకా విత్తనాలు మనకు లొకేషన్స్ ఏం సరిపోతాయి, ఎటువంటి ఉన్నాయి, ఏంటి ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఇందులోని చేయడానికి వీలవుతుంది అన్నది అనమాట. సో ఇది యాక్చువల్ గా డీటెయిల్డ్ క్రాప్ వైజ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే చెప్దామని చెప్పేసి డిస్కస్ చేయడంలో ఎక్కువ సమయం గడుపుతామని చెప్పి. ఇప్పుడు ఖరీఫ్ కి ముఖ్యంగా మనం రెడీ అవ్వాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి కోసం ట్రైకోడర్ మాకు రెడీ, ఇవన్నీ మనం దగ్గర ఉన్నాయా, ఎక్కడండి మనము ఇచ్చేస్తాము, అంటే బీజామృతము దాని తర్వాత బీజరక్ష ఇవి ఉన్నాయి, అయితే అవి ఏవి దేనికి ఉపయోగిస్తాము అన్నది కొంచెం చూసుకోవాలి, ఏం మనం చేస్తున్నాము అన్నది. ఎందుకంటే మనకి ఉండే ప్రాబ్లం ఒకటి, మనం చేసే ట్రీట్మెంట్ ఒకటి ఏంటి అంటే మనకి నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మీరు బీజరక్షతో చేస్తున్నారు అంటే ఫైన్, బీజామృతంతో చేస్తున్నారు అంటే ఫైన్. రైజాబియం ఇటువంటివి చేస్తే ముఖ్యంగా పల్స్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే పెసర మినుములు వీటితోని అది మంచిదే. అలా కాకుండా మనకి జీవన ఎరువులు అనేవి బయట కూడా దొరుకుతున్నాయి, ఎవరైనా చేయడానికి కష్టమే ఉన్నది మేము బయట తీసుకుంటాము అనుకుంటే ఈవెన్ మనకి ఎన్పిఎం షాప్స్ అనేవైతే ఉన్నాయో వాటిలో కానీ బయట ఉండే వీటిలో కూడా కష్టం అవుతాయి. అష్టాబాక్ రజస్పరిలం అని చెప్పేసి ఇది సీరియల్స్కి అంటే ముఖ్యంగా
హెచ్టో బ్యాక్టీరియల్ ఇవి అనమాట. ఎజోస్పెర్మ్ వల్ల అంటే ఏంటంటే ఇది పండ్లు కూరగాయలు ఇంకొక మొక్కలు కూడా వాడుకోవచ్చు. ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది. అలాగే పిఎస్పి అంటాము, ఫాస్ఫేట్ సోలిడిఫైయింగ్ బ్యాక్టీరియా. ఇదేంటంటే భూమిలో లభ్యం కాని భాస్వరాన్ని లభ్యం అయ్యే రూపంలో తీసుకొచ్చి మొక్కలు కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం పెంటెరువులో కానీ యాడ్ చేసుకొని చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అలాగే మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కర్నూలులోకి అయితే కివిక నుండి జింక్ సోలిడిఫైయింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి అది ఇచ్చారంటే మనకి జింక్ ఏదైతే ఉన్నదో అది కూడా లభ్యమయ్యేదంటే పొటాషియాన్ని లభ్యం చేసే బ్యాక్టీరియా ఉన్నాయి. సో ఇలా రకరకాల బయో ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి మనం మన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించుకొని మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంది.